దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లూకా శుభవార్త మొదటి అధ్యాయము 13వ వచనం. భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ క్రిస్మస్ దినాల్లో జకర్యా అనే ఒక భక్తుడు ఉన్నాడు. జకర్యా అలాగే తన భార్య ఎలిజబెత్ వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నారు. చాలా వృద్ధాప్యానికి వచ్చేశారు. అయితే విచారం ఏంటంటే వారికి పిల్లలు లేరండి. పిల్లలు లేక చాలా బాధపడుతున్నారు. వయసు అంతా గతించిపోయింది. వృద్ధాప్యానికి వచ్చేశారు. భక్తిలోన భలే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు. వాళ్ళు చాలా నీతిమంతులు, వాక్యానుసారంగా జీవిస్తున్న భక్తులు. వాళ్ళు అంత చక్కగా నిష్ఠగా భక్తి చేస్తూ అంత దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నా, ఏంటో వారి కోరిక దేవుడు తీర్చలేదు. వారు చాలా బాధపడుతున్నా. ఎన్ని ప్రార్థనలు చేశారు, ఎంతగా దేవుని సన్నిధిలో వారు అంగలార్చారు. దేవా, మా ప్రార్థనలు ఆలకించయ్యా, దయచేసి మా నిందను తొలగించయ్యా, అయ్యా మాకు సంతానం అనుగ్రహించయ్యా అని దేవుని పాదాల దగ్గర ఎంత ప్రార్థన చేశారు, ఎంత కన్నీరు కరిచారు. ఎన్ని సంవత్సరాల నుండి చేశారు, వారి ప్రార్థనలకు జవాబు రాలేదు. చాలా బాధపడుతూ ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో బాధపడుతూ భక్తిని వదలలేదండి. మన ప్రార్థన చేసిన దేవుడు వినలే, మనం గుడికి వెళ్ళటం ఎందుకులే, ఇంకా ప్రార్థన చేయటం ఎందుకులే అనుకొని వారు దూరంగా ఉండలేదు. ఆయన మామూలుగానే యాజకుడైన తన యాజక ధర్మం నిర్వర్తిస్తున్నాడు. సీరియస్గా వెళ్ళాడు. తన భక్తి తాను చేస్తూనే ఉన్నాడు. వారి ప్రార్థన, వారి భక్తి, వారి జీవితం క్రమశిక్షణతో చేస్తూనే ఉన్నారు. అలా భక్తి చేస్తున్న సమయంలో అలాఫే సడన్ ఆయన బలిపీఠం దగ్గర నిలబడి దేవునికి బలర్పిస్తున్న సమయంలో బలిపీఠానికి ఎదురుగా కుడివైపుకి ఒక దేవదూత వచ్చి నిలబడి ఆ దేవదూత తనతో మాట్లాడుతున్నాడు. దేవదూతను చూడంగానే భయపడ్డాడు. భయపడిన ఆ వ్యక్తిని చూస్తూ దేవదూత అంటున్నాడు, భయపడుతూ నీ ప్రార్థన వినపడినది. ఈ మాట మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈయన ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఏది కలగాలని ఏది జరగాలని ప్రార్థిస్తున్నాడో ఆ ప్రార్థనలన్నీ వ్యర్థమైపోయినాయి అనుకున్నాడు. ఎన్నాళ్ళు వ్యర్థమవులా, అవన్నీ వినబడి ఇప్పుడు ఆయనకి బహుమతి వచ్చింది. క్రిస్మస్ దినాల్లో ఏంటో బహుమతి తెలుసా? తను తన భార్య నిండు వృద్ధాప్యంలో ఉన్నారు, కానీ వారికి ఒక చక్కని బహుమతి. ఇదిగో నీ భార్య గర్భం ధరించింది, కుమారుడికి అంటది. ఆ కుమారుడి పేరు యోహాను అని పేరుతారు. అంత మాత్రమే కాదు, అతడు పుట్టినందుకు నీకు సంతోషం కలిగిద్ది, మహా ఆనందం కలిగిద్ది. అతడు పుట్టినందుకు అనేకులు కూడా సంతోషిస్తారు. అద్భుతమైన మంచి భక్తుడు పుట్టబోతున్నాడు అని ఎప్పుడైతే మాట చెప్పాడో ఆయన ఆనందానికి అవధులేవు. క్రిస్మస్ దినాల్లో ప్రియ దేవుని పిల్లలారా, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఏమి జరగాలని ఏది కలగాలని మీరు ప్రార్థిస్తున్నారో మీ ప్రార్థనలు వినబడిని. ఎన్నాళ్ళు మీ ప్రార్థనలకు జవాబు రాలేదు, దేవుడు కూడా వినలేదని మీరు బాధపడుతున్నారా? ఇదిగో మీ ప్రార్థనలు వినబడిని, మీ ప్రార్థనలకు జవాబు వచ్చింది. అప్పుడు అసాధ్యం. వృద్ధాప్యంలో ఉన్నారు, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు, వాళ్ళు వృద్ధులు అయిపోయి ఉండొచ్చు, కానీ అసాధ్యాలను సుసాధ్యపరిచే గొప్ప దేవుడు కదా మన దేవుడు. ఆయన గొప్ప కార్యం ఆ కుటుంబంలో చేశాడు. ఆమె మరలా చక్కని మరి చక్కని కుమారుని కని ఆ కుమారునికి యోహాను అని పేరు పెట్టి ఆ యోహాను బ్రతికిన కాలమంతా దేవుని మార్గాన్ని సరళపరిచే ఆయన దూతగా యేసుక్రీస్తుకు ముందుగా వచ్చాడు. యేసయ్య కూడా బాప్తిస్మ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కింది. నిజంగా ఎంత గొప్ప భాగ్యం. అలాంటి గొప్ప భాగ్యవంతుడైన యోహానును కన్నారండి వాళ్ళు. ఎంత అదృష్టవంతులు! ఆ అదృష్టం సరిగ్గా ఇదే దినాల్లో వారికి కలిసి వచ్చింది. ప్రియ దైవ జనాంగమా, వింటున్న మీ ప్రార్థనలు కూడా వినబడుతున్నాయి. ఈ ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తాయి. ధైర్యంగా ఉండండి, భయపడొద్దు. ఈ వాగ్దానం మీ పట్ల మంచి దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడా,
ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలు ఏమైపోతున్నాయి, దేవుడు వినటం లేదేమో, ఆలకించటం లేదేమో అని ఈ అందరూ అనుకొని బాధపడ్డారో తండ్రి. అయ్యా, మీరు ప్రార్థనలు ఆలకించే దేవుడివి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి ప్రార్థన మీరు ఆలకించారయ్యా, అంగీకరించారయ్యా, కృతజ్ఞతలు. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి జీవితంలో వారి ప్రార్థనలకు జవాబు పొందినట్లు, వారు ఆనందంతో సంతోషించినట్లు కృప చూపించమని, మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరడిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.